తెలంగాణలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రం పట్టించుకోకపోవడంతో ధర్నాకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నారు. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దోషుల్ని చట్టపరంగా శిక్షించాలన్నారు. రైట్, అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందున తెలంగాణలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు అదానీ సెబీకి సంబంధించినటువంటి కుంభకోణం పైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా జేపీసీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలంటూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భారీ ర్యాలీకి వెళ్ళి అక్కడ నిరసన చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఎమ్మెల్సీ వెంకటన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంది ఈరోజు జరిగేటటువంటి ర్యాలీకి ఏదైతే సంబంధించి ఏదైతే జేపీసీని వేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందో దాన్ని వేయకుండా అదానీ అంబానీ ఆస్తులకు సంబంధించి వాళ్ళకి సానుకూలంగా ఏదైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఏదో జరుగుతుంది. ఏదైతే సెబీ చైర్మన్ వారి హస్బెండ్ ఇతర దేశాల్లో కూడా అదానీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు ఆధారాలు తెలిసినాక దాన్ని జేపీసీఎస్ ఏదైతే కమిటీ ఫామ్ చేసి దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్తే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఏదైతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందని మా డిమాండ్. దానికి నిరసనగా ఏదైతే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పిలుపు మేరకు ప్రతి చోట కూడా ఈడీ ఆఫీస్ ముందు అన్ని రాష్ట్రాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానికి నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. సార్, మీ నిరసన కార్యక్రమాలతో దిగొస్తుంది అనుకుంటారా ప్రభుత్వం? ఈ దీనిపైన విచారణ చేపట్టినాం. తప్పకుండా. ఈరోజు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారు. దాన్ని ఈరోజు మేమందరం కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం చేస్తుందో దానికి ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా ఇండియా కూటమి తరఫున ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. 100% దిగి వచ్చే వరకు కూడా మేము ఇదే విధంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసినట్లయితే ఏదైతే ఫార్మర్స్ బిల్ ఉండే రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వంలో కూడా పోరాడి ప్రభుత్వంలో బిల్లు కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇదే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం ఇప్పుడు చేస్తున్నారో కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో జేపీసీ వేయాల్సిందే, దీంట్లో విచారణ జరగాల్సిందే. ఈ నిరసన కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా? 100% పాల్గొంటారు. కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. ఇది మనం మొత్తానికి చూసుకుంటే అదానీ సెబీకి సంబంధించినటువంటి కుంభకోణం పైన ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అదానీకి సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో జేపీసీని ఏర్పాటు చేసి విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానిలో భాగంగానే ఏసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. దానిలో భాగంగానే మరి కాసేపట్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అసెంబ్లీ వద్ద ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద నుంచి ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కి భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈడీ ఆఫీస్ వద్ద భారీ నిరసన ధర్నాని చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇప్పటికే ఇక్కడ గన్ పార్క్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ నాగేంద్ర.